हाय अंदर की शुभाभिनंदनलु निन्न मनं ओक वीडियो चेसां डीएससी नी 100% टारगेट चेस्तू मनं अनेक रकालैनटुवंटि डेली टेस्टुलनु पेट्टडं अदि कूडा उचितंगा पेट्टालनेटुवंटि टारगेट तो निन्न ओक वीडियो चेयडं जरिगिंदि। ఆ వీడియోకి నిన్నటి నుంచి ఇప్పటివరకు మనం గా చూస్తే చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, నిజంగా ఉచితంగా నిర్వహిస్తారా, ఉచితంగా నిర్వహిస్తే ఎలా నిర్వహిస్తారు, ఏ సమయంలో నిర్వహిస్తారని కొంతమంది, ఏ సబ్జెక్టులు ఉంటాయని ఇంకొంతమంది, చాలా రకాలైనటువంటి కామెంట్స్ మనకు వస్తూనే ఉన్నాయి వాట్సాప్ ద్వారా। ఈ నంబర్కి వస్తున్నాయి 99123 నంబర్కి చాలా రకాలైనటువంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి। అయితే వాటన్నిటికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను। మనం ప్రకటించినట్లుగా ఈ డైలీ టెస్టులన్నీ ఉచితమే। మరి ఆ విధి విధానాలు మాట్లాడుకోవడానికి ముందు మీకు ఒక చిన్న మాట, డిఎస్సికి సంబంధించి గాని కానిస్టేబుల్కి సంబంధించి గాని కోర్టు జాబులకు సంబంధించి గాని పక్కా ప్రణాళికతో స్టేట్ ఫ్యాకల్టీ చేత బోధిస్తూ రాష్ట్ర స్థాయి అధ్యాపకులే ఉంటూ ప్రతిరోజు 50 మార్కులకు డైలీ టెస్ట్ పెట్టి పేరు పేరున పిలిచి మీ మార్కులంత మీ ర్యాంక్ ఇంత మీరు ఇక్కడ వెనుకబడి ఉన్నారు అని చెప్పే సంస్థ ఒక తిరుపతి శ్రీ ప్రజ్ఞ మాత్రమే। ఒక్కసారి దాన్ని గుర్తుంచుకోండి। మీ శ్రేయోభిలాషులైన ఎవరైనా సరే ఆఫ్‌లైన్ కోచింగ్ బలంగా 100కు 100% జాబ్ కొట్టాలని లక్ష్యంతో ఉన్నట్లయితే నేరుగా ఇక్కడికి లకేజ్ తీసుకొని ఈ మూడు ఉద్యోగాలకు డిఎస్సిలో తీసుకోవచ్చు, కానిస్టేబుల్ తీసుకోవచ్చు, అదే రకంగా కోర్టు జాబ్కి తీసుకోవచ్చు। ఈ మూడుకి సంబంధించినటువంటి అన్ని ఆఫ్లైన్ క్లాసెస్ ఇక్కడ జరుగుతున్నాయి, ఒకసారి గమనించండి। ఒకవేళ ఇదే వీడియోలు మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే మన తిరుపతి శ్రీపరగ్న యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే 100కు 100% కోర్టుకు సంబంధించినటువంటి వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు। అదే రకంగా కానిస్టేబుల్ కూడా అతి త్వరలో మీకు ఆ కాన్సెప్ట్ మీకు ప్రారంభిస్తామని తెలియజేస్తున్నా। మరి ఇక్కడ మీకు నిన్న ప్రకటించినట్లుగా డైలీ టెస్టులన్నీ కూడా ఆన్లైన్లో 100% ఉచితంగానే మనం నిర్వహిస్తాం, దాంట్లో ఏమాత్రం మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు। ఎందుకంటే ఇది మాత్రం అందరూ చెప్పినట్లుగా ఏదో 4 రోజులు పెట్టి 5 రోజులు పెట్టి ఆపేసేటటువంటి పరిస్థితి కాదు। ఇంకా 100 రోజులు అనుకున్నాం, ఇంకా ఎక్కువ రోజులు పెట్టడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంది, ఎందుకంటే మన దగ్గర అంత సిలబస్ ఉంది। ఉదాహరణకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి డైలీ టెస్టులు ఇవి ఇది జరిగినాయి। ఈ ఫైల్ మొత్తము ఒకే ఒక బ్యాచ్కి సంబంధించినటువంటి డైలీ టెస్టులు ఈ ఫైల్ మొత్తం, అంటే మన దగ్గరికి ఏ స్టూడెంట్ వచ్చినా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మీరు గమనిస్తే ఎక్కడ కూడా చూడండి 50 మార్కులతో కూడినటువంటి పరీక్ష మీకు ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది। ఆ మార్కులను మనం రిజిస్టర్లో నమోదు చేసుకొని మార్కులు ర్యాంకులు కూడా వాళ్ళకి 100కు 100% ప్రకటించి మీరు ఎందుకు వెనుకబడతానని ప్రదర్శిస్తున్నారో తెలుస్తుంది। ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉండేటటువంటి డైలీ టెస్టులు ఈ చివరిన ప్రతి 6 రోజులకు మనం నిర్వహించేటటువంటి ఇవి వీక్లీ గ్రాండ్ టెస్టులు, ఇక్కడ మీరు కూడా చూడొచ్చు ఒక్కొక్కటి 150 మార్కులతో ఉంటుంది, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇవైతే 50 మార్కులతో ఉంటుంది। ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మీకు ఈ ఇక్కడ ఉండేటటువంటి డైలీ టెస్టులో ఉండేటటువంటి గన్ షాట్ బిట్లను ఒక 25 బిట్లు తీసుకొని ఒక టాపిక్ను ముందుగానే మీకు ప్రకటించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, ఎలానైనా తీసుకోండి, స్టార్టింగ్లో డిఎస్సితో పాటు ఇంకా కానిస్టేబుల్ వాళ్ళు కూడా కోర్టు జాబ్స్ కూడా అనుకునేటట్లుగా మనం తీసుకుంటాం। ఇక్కడ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక టాపిక్ను మీకు నేను ప్రకటిస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏందరో తీసుకున్న ఇప్పుడు జాగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, సౌర కుటుంబం అనే పాఠం నేను తీసుకున్నాను అనుకోండి, ఆ సౌర కుటుంబం పైన ముందు మీకు సిలబస్ ప్రకటిస్తాను। సిలబస్ ప్రకటించిన తర్వాత ఇదో రోజు రాత్రికి ఏ రోజైతే మనం ప్రకటిస్తామో ఆ రోజు రాత్రికి 8 గంటలకి మీరు యాప్లో సిద్ధంగా ఉండాలి। అంతకన్నా ముందు ఈ పరీక్షలు ఉచితంగా రాయాలనుకున్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇవి మామూలు విషయం కాదు, నువ్వు విజయం సాధించాలంటే నువ్వు ఖచ్చితంగా పరీక్షలు రాసి ఉండాల్సిందే, పరీక్షలు రాయకుండా ఎవరైనా విజయం సాధించారంటే వాళ్ళ మాట నమ్మద్దు, అదంతా ఉత్త మాటలు, ఎందుకంటే అద్భుతాలు ఊరికే రావు, ఏదో ఒకటి జరిగితేనే నువ్వు కష్టపడితేనే అద్భుతం వస్తుందా లేకుంటే రాదు। నేనేం చేస్తున్నానంటే ముందు రోజు మీకు ఏం చేస్తున్నానంటే సిలబస్ ప్రకటిస్తా, ఈరోజు సిలబస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 4 రోజుల్లో మనం ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అంతలోగా మీరు అందరూ కూడా ప్లేస్టోర్లో నుంచి ఉచితంగానే తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మనం ముందు రోజు సిలబస్ ప్రకటిస్తాం। ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డైలీ టెస్ట్ 1 అన్నాను అనుకోండి, డైలీ టెస్ట్ 1లో సౌర కుటుంబము అనేటటువంటి టాపిక్ నేను ఇచ్చాను అనుకుందాం, జియోగ్రఫీలో ఆ టాపిక్ ఇచ్చాను అనుకుందాం, ఈ టాపిక్ సంబంధించినటువంటి టాపిక్ సబ్ టాపిక్ కూడా ఇందులో నేను మెన్షన్ చేస్తా, ఈ టాపిక్ నువ్వు ఎక్కడైనా చదువుకోవచ్చు అయితే ఈ టాపిక్లో నేను 1 నుంచి 25 బిట్లు ప్రత్యేకంగా ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి
నీకు నేను యాప్లో దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే రాత్రి 8 నుంచి 9 వరకు ఒకేసారి మాత్రమే పరీక్ష రాసేటట్లుగా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే నీ మార్కులు నీ ర్యాంకులు తెలియాలంటే 2-3 సార్లు రాస్తే కష్టం కదా. కాబట్టి మార్కులు ర్యాంకులు తెలియాలంటే ఒకేసారి పరీక్ష రాయాలి. కాబట్టి 8 to 9 మీకు సమయం ఇచ్చినప్పుడు ఈ 9 o'clock కట్ ఆఫ్ మనం పెడతాం. ఇంతలోగా మీరు ఒకసారి పరీక్ష రాసిన తర్వాత మీ మార్కులను ర్యాంకులను కూడా ప్రకటిస్తాం. అంటే ఇది ఎందుకోసం అంటే రెండు ముఖ్యమైన విషయాలు గమనించండి. ఒకటి, ముందుగానే మేము సిలబస్ ప్రకటించి మీ చేత చదివిస్తున్నామంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా పగడ్బందీగా ఉంటుంది. ప్రతి పేద విద్యార్థి ఉద్యోగం సాధించాలనుకునేటువంటి ప్రతి విద్యార్థి దీన్ని ఉపయోగించుకోండి. అదే నెంబర్ టూ, మీరు ప్రణాళికబద్ధంగా మీరు కానీ దీన్ని ప్రిపేర్ అయితే 100% మీరు జాబ్ కొట్టేస్తారు. ఎందుకంటే మీరు చదువుతారు, నేను పరీక్షలు పెడుతున్నా, ఇంక ఏమాత్రం ఆప్షన్ లేకుండా కొడతారు. ఒకవేళ నేను సిలబస్ ప్రకటించిన తర్వాత సైకాలజీ కావచ్చు, పర్స్పెక్టివ్స్ కావచ్చు, ఈ రెండు తర్వాత పెడతా. ఎందుకంటే ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు ఇంకొకరు కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు కంటెంట్లు పెడతా, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, బయాలజీ, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఇవి పెడతా మనం ముందు. దీని తర్వాత జీకే కరెంట్ అఫేర్స్కి మంత్ని టూ పార్ట్స్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ తీసుకుంటే అక్టోబర్ 1 to 15 వరకు ఈ టాపిక్స్, ఈ కరెంట్ అఫేర్స్ చదవండి, 15 to 30 వరకు ఇవి చదవండి అని నేను వాళ్ళకి కూడా మనం టార్గెట్ పెట్టి మనం ప్లాన్ చేస్తాం. ఇలా మీకు ప్రకటించిన తర్వాత మీరేమో సిలబస్ ఫాలో అయ్యి రాస్తే 100% మీరు గెయిన్ పొందుతారు. ఒకవేళ సిలబస్ మీరు ఫాలో కాకపోతే, బాగా వినండి, సిలబస్ మీరు ఫాలో కాకపోతే కనీసం నేను ఎగ్జామ్ పెట్టినటువంటి ఈ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి బిట్లైనా సరే 100% చదివేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పక్కా తెలుగు అకాడమీలో ఉండేటటువంటి లైన్ టు లైన్ చూసి జాగ్రత్తగా ప్రిపేర్ చేసేటటువంటి బిట్లే. దానిని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా మీరు కానీ కంప్లీట్ చేస్తే నేను అనుకుంటున్నా ఇప్పుడు ఒక 100 నుంచి 200 రోజులు తీసుకున్నాం అనుకోండి, ఈ మధ్యలో ఎప్పుడైనా సరే సిలబస్ మొత్తాన్ని మీకు ఫిల్ చేసేస్తాం. మరి అంతవరకు మీ దగ్గర ఏ పుస్తకాలు ఉన్నా ఇప్పుడే మీరేం చేస్తారు, తెలుగు అకాడమీ బుక్స్ సేకరించుకోండి. మీరు ఒకసారి గమనించారా, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసింది, తర్వాత డిఎస్ఎ నోటిఫికేషన్ ఉంటుంది. కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మ్యాక్సిమం 1 week వచ్చేస్తుంది. ఎందుకంటే జీవో ఇచ్చేసాడు కాబట్టి, జీవో ఇచ్చేసాడు కాబట్టి నోటిఫికేషన్ వచ్చినట్లుగానే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే జీవో ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్కి పెద్ద వేరియేషన్ ఉండదు. కాబట్టి మీరు ఇంతకుముందు ఏ ఎగ్జామ్ తీసుకున్నా మనకు 45 రోజుల కన్నా ఎక్కువ సమయం లేదు. ఈసారి డిఎస్సికి కూడా 45 రోజులే ఉంటుంది. ఒక్కసారి గుర్తు చేసుకో, ఉన్నట్లుగా ఉన్న నోటిఫికేషన్ ఇచ్చేస్తే 45 డేస్ ఇస్తే ఏ ఒక్క సబ్జెక్ట్ చదవడానికి నీకు సరిపోదు కదా. ఈ 45 రోజులు హిస్టరీ చదవడానికి నువ్వు కనీసం సోషల్ పార్ట్ చదవడానికి సరిపోదు, సైన్స్ పార్ట్ చదవడానికి సరిపోదు, సైకాలజీ పర్స్పెక్టివ్ చదవడానికి సరిపోదు, జీకే చదవడానికి సరిపోదు, మ్యాథ్స్ కవర్ చేసుకోవడానికి కూడా సరిపోదు కదా. ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ముందే ప్రకటిస్తున్నానంటే నిన్ను మేల్కొనమని. ఇక్కడ నువ్వు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు కదా, నువ్వేదో పెట్టుబడి పెట్టి చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఇస్తున్నా, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీరు ప్లాన్డ్గా చదవండి. ఆ ప్లాన్డ్గా చదవకపోతే అంటే చాలు, 100% దాంట్లో సక్సెస్ అవుతాం. అందుకే ఇంతకు ముందు రాబోయేటటువంటి విషయాలన్నింటిని పక్కన పెడితే ఇప్పుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు నేను కల్పిస్తున్నా. ఈ అవకాశాన్ని ఉచితంగా ప్రతి విద్యార్థి ఉపయోగించుకోండి. సిలబస్ని బాగా చూడండి, ఎంత సిలబస్ ఉందో కూడా తెలుస్తుంది. ఇందులో కొత్త విద్యార్థులు పాత విద్యార్థులని తేడా లేదు, అందరూ సమానమే. ఎవరైతే కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రం ముందుకు రండి. ఎప్పుడైతే వాళ్ళు వస్తారో అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఏమాత్రము కూడా ఎక్కడా కూడా మీకు బ్రేక్ లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకటించి 100% మీ చేత ఫిల్ఫిల్ చేయించే బాధ్యత నాది. అంతవరకు మీకు ఇచ్చిన సిలబస్ని మీరు కంప్లీట్ చేసుకుంటూ వచ్చినట్లయితే మీకు ఎందుకు అవకాశం ఉండదు అనే విషయాన్ని కూడా నేను చెబుతాను. అందుకే డౌట్లన్నీ మీకు ఒక్కసారిగా నేను క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎక్కడ డ్రాబ్యాక్ తీసుకోవచ్చు. ఇంకొకటి కూడా, ఇప్పుడు మనకు గ్రూప్ 2కి ఫైల్ సిద్ధమైంది, కానిస్టేబుల్కి ఫైల్ సిద్ధమైంది, గ్రూప్ 4కి ఆల్రెడీ ఇచ్చేశాడు, ప్రిలిమ్స్ కూడా అయిపోయింది, గ్రూప్ 1 ఇచ్చేసాడు అయిపోయింది, పంచాయతీ సెక్రటరీ అనేది ఉండేది అంతకుముందు వాటిలో కలిపేశాడు. ఇంకా మెయిన్గా రావాల్సింది డిఎస్సి ఒకటి. ఈ డిఎస్సిని కూడా ఎలక్షన్కి ముందు డిఎస్సి ఇవ్వకుండా ఎలక్షన్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదా. ఛాన్స్ లేదు కాబట్టి అంతవరకు మీరు ఎందుకు ఉంటారు, ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ చేయండి. ఇది జరగిన పక్షంలో మీరు నేరుగా ఇక్కడికి రాగలిగితే ఆఫ్లైన్ క్లాసుల్లో మీకు అద్భుతమైనటువంటి ఆఫ్లైన్ విధానంలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. వెంటనే నెక్స్ట్ వీడియోలో నేను మీకు సిలబస్ ప్రకటించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.